వాక్యానికి విరుద్ధముగా నువ్వు ఏమి కోరినా నీకు జవాబు రానే రాదు. ఎందుకని? వాక్యమే దేవుని చిత్తము. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నువ్వు ఏ లెటర్ రాసి దేవునికి పోస్ట్ చేసినా అది అక్కడికి చేరనే చేరదు. అర్థమవుతుందా మీకు? నువ్వు కోరుతున్న కోరిక, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని చిత్తమైతేనే అది ఆయన సన్నిధికి చేరుతుంది. అలా కాకుండా బలవంతంగా నువ్వు జవాబు పొందుకోవాలి అని ఆశిస్తే దానివల్ల ఉపయోగం లేదు. వినండి, ఒకరోజు ఒక తల్లి పాస్టర్ గారికి ఫోన్ చేసింది. అయ్యా, చిన్న పిల్లవాడు హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నాడు, త్వరగా రండి, వచ్చి ప్రార్థన చేయండి. డాక్టర్లు చెప్పేశారు బాబు బ్రతకడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు, చనిపోతాడు. పాస్టర్ గారికి ఆ విషయం తెలుసు. చనిపోబోతున్నాడు ఈ బిడ్డని తెలిసినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయగలడు, ఏమని ప్రార్థన చేయగలడు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. వచ్చాడు, ఆ బిడ్డ మీద చెయ్యి వేసి, ప్రభువా, నీ చిత్తమైతే ఈ బిడ్డను బ్రతికించు నాయన. పక్కనే ఉన్న తల్లి అంది, నా బిడ్డ బ్రతకటమే దేవుని చిత్తము కావాలి. అర్థమైంది మీకు? పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారు? ప్రభు నీ చిత్తమైతే బ్రతికించు, లేదా తీసేసుకో. తల్లి ఏమంటుంది? అతడు బ్రతకటమే దేవుని చిత్తం కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, లార్డ్ గివ్ హిమ్ లైఫ్. మదర్ సేస్, ఇట్ హ్యాస్ టు బి గాడ్స్ విల్ అండ్ హీ హ్యాస్ టు లివ్. నా కుమారుడు బ్రతకటము దేవుని చిత్తము కావాల్సిందే, నా కుమారుడు బ్రతకాల్సిందే పాస్టర్ గారు, అదే దేవుని చిత్తం కావాలి. సో పాస్టర్ గారు ఏమంటున్నారు? ప్రభువా, నీ చిత్తం అయితే బాబును బ్రతికించు, నీ చిత్తం కాకపోతే తీసుకో. నో, తీసుకోవడం కుదరదు, బ్రతకటము దేవుని చిత్తము కావాలి. పాస్టర్ గారు, నీ చిత్తం అయితే బిడ్డను బ్రతికించు నాయన, చిత్తమైతే కాదు, అదే దేవుని చిత్తం కావాలి. అద్భుతం జరిగింది, ఆ కుర్రవాడు బ్రతికాడు. పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారు? ప్రభు నీ చిత్తం అయితేనే బ్రతికించు, నీ చిత్తం కాకపోతే వద్దు, తీసేసుకో. కానీ తల్లి ఏం కోరింది? నా కుమారుడు బ్రతకటమే దేవుని చిత్తం కావాలి, తీసుకోవడం మాత్రం దేవుని చిత్తం కాదు, బ్రతకాల్సిందే. బ్రతికాడు. నిజంగా జరిగిన స్టోరీ. కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆ కుర్రవాడు చేయని తప్పు లేదు, చేయని నేరము లేదు. 21 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఆ తల్లిని ఎంతగా బాధపరిచాడో, ఎంతగా ఏడిపించాడో, ఎంతగా దుఃఖపరిచాడో. ఆ కొడుకు బ్రతికున్నంత కాలము తల్లి ఏడ్చింది, 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 ఏడ్చింది. ఆ ఏడుపులో ఒక మాట ఉంటుంది, ఈ కుమారుడు ఆ రోజు చచ్చిపోతే ఎంత బాగుండేదో, బ్రతికి నన్ను చంపుతున్నాడు, బ్రతికి నన్ను ప్రతిరోజు కాల్చుకు తింటున్నాడు. అదే కుర్రవాడు 21 సంవత్సరాల వయసులో తన తల్లి కళ్ళ ముందే ఊరి కంబం మీద వేలాడవలసి వచ్చింది. అప్పుడు ఆ తల్లి ఆ కుమారుని చూసి ఏడుస్తుంది, ఆ రోజు దేవుడు నా కుమారుని తీసుకుంటే ఎంత బాగుండేదో, పరలోకానికి వెళ్ళేవాడు. కానీ వద్దు, దేవుని చిత్తమే మారాలి, నా చిత్తము నా కోరికే నెరవేరాలి అని చెప్పి నా ఇష్టాన్ని రుద్ది ప్రార్థనకు జవాబు తెచ్చుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు కళ్ళ ముందు కుమారుడు చచ్చిపోతూ ఉంటే దుఃఖంతో తల బాదుకుంటూ ఏడుస్తుంది. దయచేసి గమనించాలి, నువ్వు చేసే ప్రార్థన దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తమై ఉండాలి అంటే వాక్యానుసారమై ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అఘోరిస్తూ, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తూ, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ దేవుడు నీకు జవాబులు ఇవ్వాలంటే కుదరనే కుదరదు. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తము చేయడానికి ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత కష్టం అనిపిస్తుందో, జాగ్రత్త. ఎప్పటికైనా సరే, ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, ఈరోజు నీకు బాధగా ఉండొచ్చు, దేవుని చిత్తము చేయటము సహోదరి సహోదరా, అదే నీ జీవితంలో ఉత్తమము, అదే నీ జీవితంలో క్షేమము, అదే నీ జీవితంలో ధన్యకరము,
అనే సత్యము మర్చిపోవద్దు.